కూడా జగన్ రెడ్డి అంటే ఏ విధంగా పొట్ట మీద కొట్టి మనుషుల్ని భయభ్రాంతులు చేస్తున్నాడో ఈ రెండు సంఘాల గురించి మీరు మాట్లాడారు వాళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్ అండ్ సెలబ్రిటీస్ కాబట్టి ఇదే పరిస్థితి ఈ రాష్ట్రంలో కామన్ మ్యాన్ పైన ఉన్నాయి మీడియా పైన ఎవరన్నా దాడి చేశారండి ఇంతవరకు చరిత్రలో మీరేం చేశారు అడుగుతున్నా సార్ టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొస్తే ఏం చేశారు మీరు మీరు సరెండర్ అయ్యారు భయపడిపోయారు ఒక్క తెలుగుదేశం పార్టీనే పోరాడుతున్నాం గుర్తుపెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది జైలుకి పోయినా మళ్ళా తీసుకొస్తున్నాం మళ్ళా పోరాడుతున్నాం ఈ రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు రెండోది వ్యక్తుల గౌరవానికి విలువలేదు మన ఆస్తులకు భరోసా లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ని సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఎవ్వరు కూడా పరిస్థితి ఉంటే ప్రతిరోజు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు నా మీద ఆరోపణలు చేస్తారు మా ఇంటి మీద దాడి చేస్తారు మా ఆఫీస్ మీద దాడి చేస్తారు కడ నన్ను బూతులు తిడతారు ఎవరికోసర పడాలి కడనా మా ఫ్యామిలీని లాగుతారు అసెంబ్లీలో నా పైన దాడి చేస్తారు అలాంటి ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు ఉగ్రవాదులా ఉగ్రవాదులను పోలిన వాళ్ళ ఉగ్రవాదులు కూడా చేస్తారు ఒకసారి వాళ్ళకి మంచి చెడులు ఉండవు కొట్టేట్టు కొట్టడమే చంపండి చంపడమే వాట్ ఇస్ దిస్ ఏంటి స్టేట్ నిన్న మీరు చూడండి సమస్యలు ఎన్నున్నాయండి ఈ రాష్ట్రంలో లేవా సమస్యలు పరిష్కార దిశగా మీరు ఆలోచిస్తున్నారా పోలీసు వ్యవస్థ దేని మీద ప్రాధాన్యత లా అండ్ ఆర్డర్ మీద చిత్తూరులో ఈరోజు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఒక పైన మళ్ళా రేపు జరిగింది పోలీసులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలా అశోక్ బాబుని అరెస్ట్ చేసి కొన్ని వేల మంది పోలీసులు ఆయన వేధించాల చైనా తప్పుకు వేధించి ఇక్కడ మనుషులంతా ఉండి అసలు ఎవరైతే నేరాలు చేస్తున్నారో ఆ నేరస్తుల్ని వదిలేస్తున్నారు ఆ పరిస్థితికి వచ్చింది రాష్ట్రం నేరగాళ్లే రాజ్యం వెళ్తే ఉంటాయి మామూలు నేరగాళ్ళు కాదు వీళ్ళు బరి దిగించిన నేరగాళ్ళు అందుకే చెప్పాను టెర్రరిస్టుల పోలిన నేరగాళ్ళు వీళ్ళు మామూలుగా ఇవన్నీ కడాన నా కాన్స్టిట్యున్సీకి పోయి ఒక సీఎంగా ఉండే కాన్స్టిట్యున్సీకి నేను పోయి నా కాన్స్టిట్యున్సీలోనే గ్రనేడ్ కొట్టేస్తున్నారని చెప్పుకునే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు బరి దిగించకపోతే ఎందుకు ఇచ్చారు చాలా ఉన్నాయి